మహాపరిశుద్ధుడువైన ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, అత్యధికమైనటువంటి కృప, కనికరము, ప్రేమ, వాత్సల్యత మా ఎడల కుమ్మరించినటువంటి, ప్రాణంగా ప్రేమించిన మా ప్రాణప్రియుడా, నీ బంగారు పాదాలకు వందనాలు. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాకెంతో ఆశీర్వాదం నాయన. నీ సన్నిధిలో కనిపించి, ప్రార్థించి, స్తుతించి, నీ వాక్యమును ధ్యానించి మా ఆత్మీయతను దిద్దుకోవాలని, మీకు మహిమకరమైనటువంటి సాక్షులుగా జీవించాలని ఆశతో వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించున్నాయినా. ఈ ఆరాధన పాల్పంచుకున్న మమ్మలను కూడా దర్శించయ్యా. నీ వాక్యమును అయ్యా వినుట కొరకై మమ్మల్ని సిద్ధపరచు. ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు పేరు పేరున మా అందరికీ దయచేయనాయన. ఆరాధిస్తూ, కీర్తిస్తూ, పాటలు పాడుతూ నాయన ప్రాణాత్మ శరీరములతో మా ఎడల మీరు చూపిన త్యాగాన్ని బట్టి, యాగాన్ని బట్టి, ప్రేమను బట్టి స్తుతించబోతూ ఉండగా, నేను మహింపరచబోతూ ఉండగా, మా స్తుతులపై మీరు ఆశలయ్యుండి వాక్య వినుటి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వాక్య పరిచర్యలు మా ఆత్మీయ తండ్రికి మీ నడిపింపును, మీ జ్ఞానమును నాయన మెండుగా సమృద్ధిగా అనుగ్రహించి మీ సిలువ చోటును భద్రపరిచి, ఆ సిలువ స్వరాన్ని, కల్వరి స్వరాన్ని, అయ్యా మెల్లని చల్లని మీ స్వరాన్ని మా అందరికీ వినిపింపచేసి ఈ ఆరాధన మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించుకోమని, మా స్తుతి అర్పణలు మీకు ఇష్టమైన ధూపముగా మలుచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నజరేడిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్.
రాజులు కన్న రాజైన దేవుడా ప్రేమించవచ్చనని రాజాది రాజులు కన్న రాజైన దేవుడా నిజాగిలిచులను ప్రేమించవచ్చన నిన్నడు ఎగరితీగా ఉన్నాడని నిన్నడు ఎగరితీగా ఉన్నాడని పూజించి పూజించి పాటించి తాగింపరాని హల్లెలూయాని పాడి స్తుతింపని రారే జనరావురు రారే జనరావురు రాదురారా హల్లెలూయాని పాడి స్తుతింపని రారే జనరారా మనసారావురురా రారే జనరావురు రాదురా ఓ హల్లెలూయాని పాడి స్తుతింపని రారే జనరారా మనసారావురురా రారే జనరారా హల్లెలూయా ఓ హల్లెలూయాని పాడి స్తుతింపను రారే జనరారా మనసారా బూరురా రారే జనరారా బూరురా హల్లెలూయాని పాడి స్తుతింపను రారే జనరారా బూరురా రారే జనరారా మనసారా బూరురా రారే జనరారా మనసారా బూరురా రారే జనరారా బూరురా రారే జనరారా మనసారా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని గణపరదా. అంత్య దినములు యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. దేవా, యవ్వనులకు నీ దర్శనమును కలుగుజేయుము. కోతెంతో విస్తారము, కోసడి వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. 504 నెంబర్ పాట. దైవజనులు ఆత్మల పట్ల భారము కలిగి రాసినటువంటి అద్భుతమైన పాట. అంత్య దినములు యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. పాడదాం. యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. దినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. దేవా, యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా, యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా, యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. అంత్య దినముల యందు కోసేవారు
పరిచర్య చేయుట కొరకు గమనించండి, మన కల్వరీ టెంపుల్లో జరుగుతున్న పరిచర్య, దేవుని పరిచర్య, దైవజనులు సతీష్ మరి గారితో పాటు సేవలో పాలు పంచుకోవాలి. వారంలో ఒకరోజు ఆదివారం, ప్రభుదినం, పరిశుద్ధ దినం, యవ్వన ప్రాయంలో ఈ అద్భుతమైన పరిచర్యలో నేను పాలు పంచుకోవాలి అని మీరు ఆశ పెడుతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ కౌంటర్లో మీ పేరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అంత్య దినాల్లో దేవుని యొక్క సేవలో పాలు పంచుకొని పరిచర్యలో ఉండడం ఎంతో ఆశీర్వాదం. అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? దేవునికి మహిమ కలుగునుగాక. మరొక గీతాన్ని పాడదాం. మనందరికీ ఆశ ఉందండి, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అన్న ఆశగాని వారు చేయి చూపిస్తారా? అవును కదండి, మనందరికీ ఆశ ఉంది దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి. అంటే అలా దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి అంటే ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలో దైవజనులు సతీష్ కుమార్ గారు ఇదిగో ఈ పాటలో అద్భుతమైన ప్రార్థన పాటగా మలచి సిద్ధపరిచారు. ఎందుకంటే మన జీవితంలో దేవుని చిత్తం జరగాలి అంటే మనం ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలి, ఈ పాటలో దాగి ఉంది. ఈ భావాన్ని మన జీవితంలోకి అన్వయించుకుని జీవిస్తూ ప్రభువును మహింపరిచే సాక్ష్యము కలిగి ఉంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. 589 నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీకోసమే ఈ జీవితం, నీ సేవకే అది అంకితం. అద్భుతమైన ప్రార్థన.
అద్భుతమైన పాట. కలిసి పాడదాం. అబ్రహాము వలె లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం నీవయ్యా. యాకోబు వలె మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం శిష్యుల వలె సర్వాన్ని విడిచి నిన్ను
కొచ్చే పాత్రగా నన్ను వాడుకు నీసయ్యా, నీకోసమేగా ఈ జీవితం నీ సేవకిగా అది అంకితం, నీకోసమేగా ఈ జీవితం నీ సేవకిగా అది అంకితం. హల్లెలూయా. దేవుడు మనకు ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తారు. రెండు చేతులు పైకెత్తి మన పెదవులతో ప్రాణాత్మ శరీరములతో ఈ మాట అందరూ చేద్దాం. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రం నాయనా. నన్ను పరిశుద్ధపరిచే దేవా, నీకు స్తోత్రం నాయనా. నా కొరకు రక్తం కార్చిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నా కొరకు బలియాగమైన యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. నన్ను బ్రతికించిన వాడా, నీకు స్తోత్రం నాయనా. నన్ను సరిచేసేవాడా, నీకు స్తోత్రం నాయనా. నీ వాక్యముతో నన్ను తృప్తిపరిచేవాడా, నీకు స్తోత్రం నాయనా. నేను జారిపోకుండా పడిపోకుండా చేయి పట్టుకుని లేవనెత్తువాడా, నీకు స్తోత్రం నాయనా. బలహీన సమయంలో బలపరచువాడా, నీకు స్తోత్రం నాయనా. కృంగిన సమయంలో లేవనెత్తువాడా, నీకు స్తోత్రం నాయనా. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచువాడా, నీకు స్తోత్రం నాయనా. విశ్వాసములు వీగిపోయినప్పుడు విశ్వాసమునకు ఆధారమైన దాన్ని కొనసాగించువాడా, నీకు స్తోత్రం నాయనా. పరలోకమందన తండ్రి, నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆయన. మా మధ్య సంచరిస్తున్నందుకు స్తోత్రాలు ఆయన. ఎంతని పాడగలము, ఎంతని ఆరాధించగలము నాయన. మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించిన అయ్యా, మా పట్ల మీరు చూపిన చేసిన త్యాగానికి యాగానికి ఫలితంగా మీ రుణం మేము తీర్చుకొనే తీర్చుకోలేము నాయన. నీ చేతులలో గాయాలు, నీ పాదములో గాయాలు, నీ ఒళ్ళంతా గాయాలే. నా కొరకు ప్రభు నలగొట్టబడి, విరగొట్టబడి, అవమానపరచబడి నాయన రక్తం కార్చి సిలువలో నీవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాయనా. యేసయ్యా, మమ్మలను ప్రభువా స్వస్థపరిచిన దేవుడు, నీకే స్తోత్రం. స్తోత్రం నాయనా. వాక్య స్వరూపిగా మా హృదయాలను స్పర్శించి మా ఆత్మీయ అనారోగ్యమునోడు, మా ఆత్మీయ అంధత్వము నుండి విడిపించి నాయన, మా మనోనేత్రాలు తెరిపించి మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి హిస్సోపుతో మమ్మలను కడిగి అయ్యా ప్రభు మలినమైపోయిన కెంపు వలె మా హృదయము పాపముగా ఉన్నప్పుడు నాయన ఇదిగో నాయన నీ రక్తములో కడిగి శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా గొర్రె బొచ్చు వలె అయ్యా మమ్మలను మా జీవితాలను మలిచి మార్చి నీ కృపలో నాయన నీ కృప నీడలో మమ్మల్ని దాచి కాచమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ఆరాధన పల్లకిపై ఆసీనులయ్యుండి నాయన వాక్య స్వరూపుగా మా హృదయాలను స్పర్శించి దీవించి ఆశీర్వించి పంపించమని నజరేయుడైన యేసయ్య ఘనమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామం పేరిట ఈ ఆరాధన ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. అందరి చేత ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ షలోం. అపొస్తల కార్యములు 7:19 చదువుతున్నాను. తమ శిష్యుల బ్రతకకుండా వారిని బయట పారవేయవల్లని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తన తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలులను తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తియుణ్ణి చంపి ప్రతీకారము చేసెను. అతను అందగాడు, అల్లారు ముద్దుగా పెంచబడినవాడు. అతడు యువరాజు, కాబోయే రారాజు. కానీ ఓ రోజు చూడకూడనిది చూశాడు, చెయ్యకూడనిది చేశాడు. అంటే తన జీవితం అతలాకుతలమైంది. అప్పటి వరకు అందరినీ కలిగి ఉన్న తాను చేసిన ఆ తప్పును బట్టి అనాథగా మిగలవలసి వచ్చింది. అందరినీ పోగొట్టుకోవలసి వచ్చింది.
అరణ్యవాసిగా మిగిలిపోవాల్సి వచ్చింది. అతలాకుతలమైపోయిన ఆ జీవితాన్ని ఒకరోజు అద్భుతం జరిగింది. అనాథగా ఉన్న తాను ఆది అంతము అయి ఉన్నటువంటి దేవుని చేతిలో పడ్డాడు. అతలాకుతలమైన జీవితం కాస్త ఆశీర్వాదకరంగా మారింది. అనాథగా మిగిలిపోయిన వాడు కాస్త అద్భుతమైన నాయకుడిగా మారాడు. లక్షల మందిని రక్షించేవాడిగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఇంతకీ ఎవరు అతను? ఇంతకీ తాను చేసిందేమిటి, చూసిందేమిటి? ఎందుకని అందరికీ దూరమయ్యాడు? ఎందుకని అనాథగా అరణ్యవాసిగా మిగిలిపోయాడు? విలువైన అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రండి, కొన్ని వేల సంవత్సరాల క్రితము ఐగుప్తు దేశంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలను గురించి మీతో పంచుకోబోతున్నాను. ఫరో పరిపాలన చేస్తున్న రోజులవి, ఇశ్రాయేలీలు బానిసలుగా మగ్గిపోతున్నటువంటి దినాలు. అలా ఇశ్రాయేలీలు ఒకవైపు శ్రమపరచబడుతున్నప్పుడు, ఇశ్రాయేలీలు ఒకవైపు హింసించబడుతున్నప్పుడు దేవుడు చేసింది ఏమిటో తెలుసా? ఐగుప్తీయులు అలాగే ఫరో రాజు ఇశ్రాయేలీలను హింసించే కొలది దేవుడు వారిని అభివృద్ధిపరచటం మొదలుపెట్టాడు. క్రైస్తవ చరిత్ర నిరూపిస్తున్న సత్యము ఇదే. క్రైస్తవులను కానీ క్రైస్తవ సంఘాన్ని కానీ హింసించే ప్రయత్నం చేస్తే జరిగేదేంటో తెలుసా? హింసించబడిన సంఘం కావచ్చు, హింసించబడిన క్రైస్తవుడు కావచ్చు, దీవించబడతాడు, హెచ్చించబడతాడు, అభివృద్ధి చెందుతాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను హింసించబడుతున్నాను, ద్వేషించబడుతున్నాను, దూషించబడుతున్నాను, అణిచివేయబడుతున్నాను. ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, సేవ చేస్తున్న చోట కావచ్చు, సంఘంలో కావచ్చు, నన్ను ఎందుకో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు దేవుని చేతిలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి అయినట్లయితే ఓ సత్యాన్ని గ్రహించాలి. ఎవడో తెలుసా, ఈ లోకంలో ఎవరైనా నిన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తే వారికి తెలియకుండానే నిన్ను దీవించే ప్రయత్నం చేస్తున్నారు అనే సత్యము మర్చిపోవద్దు. క్రైస్తవుడు కాఫీ గింజల లాంటి వాడు, క్రైస్తవుడు కాఫీ గింజల లాంటి వాడు అంటే అర్థం తెలుసా? మీరు కాఫీ గింజల్ని నీళ్ళల్లో పెట్టి మరిగించండి, ఎంత ఎక్కువ మరిగిస్తే అంత ఎక్కువ రుచి అది అందిస్తుంది. క్రైస్తవులను ఎంత ఎక్కువగా మరిగిస్తే అంత రుచికరముగా వారు తయారవుతారు. ఎంత ఎక్కువగా పరీక్షించబడితే అంత ఎక్కువగా వారు రుచికరంగా మారుతారు. క్రైస్తవులు ఫుట్బాల్ లాంటి వాళ్ళు. ఈ ఫుట్బాల్ని తీసుకొని మీరు నేలకేసి ఆ బాల్ని కొట్టారనుకోండి, మీరు ఎంత బలంగా నేలకేసి కొడతారో ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో, అంత ఎత్తుగా అది ఎగురుతుంది. క్రైస్తవులు బంతి లాంటి వాళ్ళు. బంతిని కోపంతో మీరు నేలకేసి కొడితే అది మీకు అందనంత ఎత్తుగా ఎగురుతుంది. ఎవరైనా నిన్ను నేలకేసి కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా నిన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారా? అయితే వినో, వారు నిన్ను ఎంతగా అణచాలని ప్రయత్నం చేస్తారో అదే సమయంలో అంతగా నిన్ను లేవనెత్తాలి అని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి. అంతేకాకుండా నా నామము నిమిత్తము జనులందరూ మిమ్మలను చెడ్డవారు అని చెప్పి పలికినప్పుడు మీరు సంతోషించండి, గంతులు వేయండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ఒకవేళ మీరు హింసించబడుతున్న, ద్వేషించబడుతున్న, దూషించబడుతున్న, ప్రభువు పేరట మిమ్మలను ఆదరించాలని ఆశపడుతున్నాను, ఏడో తెలుసా, నువ్వు ఎంతగా ద్వేషించబడితే అంతగా దీవించబడతావు అనే సత్యము మర్చిపోవద్దు. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా, ఎవరైనా నీ గురించి అన్యాయంగా మాట్లాడుతున్నా, మానవ సహజంగా నువ్వు నలిగిపోతూ ఉంటావు, కృంగిపోతూ ఉంటావు, లోపల దిగులు పడుతూ ఉంటావు. కానీ బైబిల్ సెలవిస్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను,
నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ఏడవండి అని ఉందా బైబిల్లో? దిగులు పడండి ఉందా బైబిల్లో? ఏముందో చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ధన్యులో హింసించబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు ధన్యులో ఏం చేయాలి? సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆనందించండి, సంతోషించండి. వాళ్ళు ద్వేషిస్తూ దూషిస్తూ వారికి ఉన్నటువంటి ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నారు, కానీ వారికి తెలియకుండానే పరలోకంలో మిమ్మలను ఐశ్వర్యవంతులుగా మారుస్తున్నారు అనే సత్యాన్ని మీరు గ్రహించండి. అంతేగాని మాటకు 10 మాటలు అనకండి. ద్వేషిస్తే మరలా తిరిగి ద్వేషించకండి, దూషిస్తే మరలా తిరిగి దూషించకండి. ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, మిమ్మలను ద్వేషించు వారి కొరకు ప్రార్థించండి, మీ శత్రువులను ప్రేమించండి. ఎవరైనా ఒక దెబ్బ మీ చెంప మీద కొడితే రెండవ చెంప చూపించండి, ఆ విధంగా జీవించండి అని దేవుడు సెలవిచ్చాడు. ద్వేషించబడుతున్నారా, దూషించబడుతున్నారా? సంతోషించండి. జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిర్గమాకాండ 1 ఈ సత్యాన్ని మనం చూస్తాం. ఫరో అనుకున్నాడు ఈ హెబ్రీలను, యెహోవాను విశ్వసిస్తున్న వీరిని అణిచివేద్దాం అని చెప్పి ఆశించాడు. మరి బైబిల్లో ఏముందో చూద్దాం రండి. అలా ఆశించి అణిచివేసే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. నిర్గమాకాండం 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఎంత హింసిస్తుంటే అంత ఎక్కువగా ఇశ్రాయేలీలు వర్ధిల్లుతూ ఉన్నారు. దానిని బట్టి మనం హింసించే కొలది వర్ధిల్లుతున్నారే అని చెప్పి ఇంకేం చేయాలో తెలియక వారి మీద అసహ్యాన్ని పెంచుకున్నారు. అప్పుడు ఫరో ఏం చేశాడో తెలుసా? వీళ్ళు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఒక శాసనం చేశాడు. ఏమిటి ఆ శాసనం అంటే, వీళ్ళు అభివృద్ధి చెందకుండా ఉండాలి అంటే ఈ ఇశ్రాయేలీలు వారు పిల్లలను కంటున్నప్పుడు మగ పిల్లవాళ్ళను చంపేసేయాలి. ఈరోజు యొక్క సందేశం ముందుగానే చెప్పాను, అతడు ఒక అందగాడు, అల్లారు ముద్దుగా పెరిగినవాడు, అతడు ఒక యువరాజు, కాబోయే రారాజు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఇంకెవరు? మనం చదివినటువంటి మోషే. రైట్ ఫ్రెండ్స్, మోషే గురించి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. అతడు అపాయములో జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? అపాయములో జన్మించాడు. వినండి, మోషే జన్మించినప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది అపాయకరమైన పరిస్థితి, అది అపాయకరమైన కాలం. ఇశ్రాయేలీయులలో ఏ స్త్రీ అయినా గర్భము ధరించినట్లయితే, ఒకవేళ మగపిల్లవాడు పుట్టాడు అంటే చంపేసేయాలి, నైలు నదిలో పడేసేయాలి. అంటే మోషే ఏ కాలంలో పుట్టాడయ్యా అంటే, తను పుట్టినట్లయితే చంపివేయబడతాడు. పరిపాలన చేస్తున్నటువంటి రాజు బహుదుర్మార్గుడు, దాక్షణ్యంగా నిష్కారణంగా అభము శుభము ఎరుగినటువంటి పసిపిల్లలను, ప్రాముఖ్యంగా మగపిల్లలను చంపేసేయండి, శాసనం చేశాడు. ఇప్పుడు ఆ కాలంలో మోషే జన్మిస్తే మోషే బ్రతికే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. మోషే పెరిగే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. మోషే ఒకవేళ జన్మిస్తే జరగాల్సింది ఏమిటయ్యా అంటే, అతడు చంపబడ్డాం. కారణం, అది ఫరో యొక్క శాసనం. ఫరో యొక్క శాసనాన్ని వంచడానికి, ఫరో యొక్క తల దించడానికి దేవుడు ఎటువంటి సమయంలో మోషేను ఈ భూమి మీదకు పంపించాడో తెలుసా? బహు అపాయకరమైన కాలంలో. ఫరో శాసనం చేశాడు, మగపిల్ల వాళ్ళను పుడితే చంపండి. దేవుడు శాసనం చేస్తున్నాడు, నేను పంపించే
మోషేను నువ్వు ఎలా చంపుతావో నేను చూస్తా. ప్రియ సహోదరి సహోదరులు దయచేసి వినండి, ఈ లోకంలో ఎవరు ఏ శాసనాలు చేసినా సరే ఫైనల్ శాసనం మాత్రం నేను ప్రకటిస్తున్నా దేవునిదే అనే సత్యము మర్చిపోకండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎటువంటి కాలంలో జన్మించాడో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో జన్మించాడో తెలుసా? బహుదుర్మార్గుడైన హేరోదు అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్న కాలంలో, ఈ హేరోదు అనేటటువంటి దుర్మార్గుడు తన భార్యలను చంపాడు, తన తమ్ముళ్లను చంపాడు, తన కొడుకును చంపుకున్నాడు. తన సింహాసనానికి ఎవరైనా ప్రమాదకరంగా దాపరించినట్లయితే నిర్దాక్షిణ్యంగా వారిని చంపేస్తాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి యూదులకు రాజు జన్మించాడు ఎక్కడా అని అడిగినప్పుడు, నేను కాకుండా యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించే మరొక రాజు జన్మించడమా? వివరాలు తెలుసుకుంటే యేసుక్రీస్తు బెత్లహేములో జన్మిస్తాడు, రక్షకుడు జన్మిస్తాడని తేలిపోయింది. ఏం చేశాడో తెలుసా? 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లవాళ్ళందరినీ చంపేసేయండి అని శాసనం చేశాడు. లోకాన్ని రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే చంపడము ఎవరికి సాధ్యం చెప్పండి? ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు మోషేను పంపిస్తే మోషేను చంపడము ఎవరికి సాధ్యమో చెప్పండి? ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రపంచాన్ని సృష్టించినవాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు. ఫరో కంటే హేరోదు కంటే మహాశక్తి కలిగిన వాడు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు. అయితే జాగ్రత్తగా వినండి, ఆ దేవుని చిత్తానుసారంగా, ఆ దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే ఈ లోకంలో దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కారణం తెలుసా? ఆయన చిత్తము లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా నీ తలపైన ఒక్క వెంట్రుక కూడా రాలే ఛాన్స్ లేనే లేదో బైబుల్ సెలవిస్తుంది. ఆయన సెలవు లేకుండా నీ తలపైన వెంట్రుక కూడా రాలదు. ఎందుకని? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ తల వెంట్రుకలు కూడా ఆయన లెక్క పెట్టాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. మోషే ఏ కాలంలో జన్మించాడో తెలుసా? అపాయకరమైన కాలంలో. అతడు పుడితే చంపబడతాడు అటువంటి కాలంలో జన్మించాడు. 2, అనామకులకు జన్మించాడు. అనామకులకు జన్మించాడు. 2వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనము, లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. కనీసం మోషే యొక్క తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ ఇక్కడ రాయబడ్డ కారణం ఏమిటయ్యా అంటే, వారు ఎన్నిక లేని వారిగా భావించబడ్డారు. మోషే తండ్రి పేరేమిటో తల్లి పేరేమిటో 6వ అధ్యాయం వరకు మనకు తెలియదు. కారణం ఏమిటయ్యా అంటే వారు ఒక అనామకులు, పెద్ద గుర్తింపు లేని వాళ్ళు. అంతేకాదు, లేవి యాకోబు యొక్క కుమారులలో ఒకడు, అని లేవీ కావచ్చు, షిమ్యోను కావచ్చు, శపించబడిన వారు. 49వ అధ్యాయం ఆదికాండము 2 చూద్దాం, ఒక పేజీ ముందుకెళ్తే సరిపోతుంది. 49వ అధ్యాయము చదువుతున్నాను, 5వ వచనము, షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుదికాలి నరములను తెగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. వినండి ఫ్రెండ్స్, యాకోబు తన వృద్ధాప్యమందు తన 12 మంది కుమారులను పిలిపించి వారిని కొందరిని ఆశీర్వదించాడు, కొందరిని శపించాడు. ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే వారి జీవితాన్ని పరిశీలించి యాకోబు ప్రవచనాత్మకంగా ఆశీర్వదించాడు. యూదాను గూర్చి అన్నాడు, కొదమసింహము అన్నాడు, రాజసింహము అన్నాడు,
యూదా గోత్రములో నుండే ప్రపంచాన్ని పరిపాలించే లోకరక్షకుడు ఉదయిస్తాడు అన్నాడు. చూద్దాం రండి 9వ వచనము. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు, ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడు ఎవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అనగా రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. రాజదండము అనగా పరిపాలించే రాజు యూదాలో నుండే వస్తాడు. కొదమ సింహము, మీకు తెలుసా అండి, ప్రభు యేసుక్రీస్తు యూదా రాజసింహముగా ఈ భూమి మీద జన్మించాడు. అలా జన్మిస్తాడని యాకోబు ముందుగానే సెలవిచ్చాడు. యేసుక్రీస్తు యూదాలో నుండే వచ్చాడు రాజదండముగా. సరే, మరొక మాట చదువుతున్నాను. మరి యోసేపు గురించి ఏమన్నాడో చూద్దాం రండి. 22వ వచనము. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపును గురించి అంటున్నాడు ఫలించే కొమ్మ, యూదా గురించి అంటున్నాడు రాజదండము, కొదమ సింహము, యూదాలో నుండే రాజదండము బయల వెళ్ళును. లేవి గురించి, షిమ్యోను గురించి అంటున్నాడు శపించబడినవారు, అనగా లేవి గోత్రము పెద్ద గుర్తింపు కలిగిన గోత్రము కానే కాదు. షిమ్యోను, లేవి అనేక మందిని మర్డర్ చేశారు, అనేక మందిని చంపివేశారు. వివరాలు కావాలంటే మీరు తర్వాత 34వ అధ్యాయం చదవండి, ఆదికాండము. ఎంతోమందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. యాకోబుకు దుఃఖాన్ని, యాకోబుకు భయాన్ని, భీతిని పుట్టించారు. కాబట్టి యాకోబు వారిని చూసి వారిని శపించాడు. జాగ్రత్తగా వినండి, ఏ గోత్రంలో జన్మించాడో తెలుసా మోషే? ఎన్నిక లేని గోత్రంలో జన్మించాడు. మోషే యొక్క పితరులు శపించబడిన వాళ్ళు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా శపించబడినటువంటి వారికి జన్మించిన వాళ్ళు, దుర్మార్గంగా జీవించినటువంటి వారికి జన్మించిన వారు? ఆ తండ్రి మంచోడు కాదు, మోసగాడు. ఆ తల్లి మంచిది కాదు, గయ్యాలి. ఇష్టానుసారంగా జీవించింది, ఎలా పడితే అలా జీవించింది. మా పితరులు ఎవరూ కూడా ఆత్మీయులు కాదు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు. అలాంటి వారికి నేను పుట్టాను. వాళ్ళు ఆత్మీయులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వారు భక్తులు కాదు, దేవుణ్ణి సేవించిన వాళ్ళు కాదు. మోసపూరితమైన జీవితం జీవించారు, మాయాపూరితమైన జీవితం జీవించారు. అలాంటి వారికి నేను జన్మించాను అని మీలో ఎవరైనా దిగులు పడుతున్నారా? ఆత్మీయులను చూసినప్పుడు, ఆత్మీయంగా జీవించే కుటుంబాన్ని చూసినప్పుడు, ఇటువంటి కుటుంబంలో నేను జన్మిస్తే ఎంత బాగుండే, ప్రేమించే తండ్రి, ప్రేమించే తల్లి కనిపిస్తున్నప్పుడు, ఈ వీళ్ళ వలె నా తల్లి, నా తండ్రి ప్రేమిస్తే ఎంత బాగుండు. ఎప్పుడు వాళ్ళు ఇంట్లో కొట్టుకు చస్తూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు, పిల్లలు చదువుకుంటున్నారో లేదో పట్టించుకోరు, పిల్లలు బాగున్నారో లేదో పట్టించుకోరు, వాళ్ళు తిన్నారో లేదో పట్టించుకోరు. ఒకవేళ నా తల్లి, నా తండ్రి అలాంటి వాళ్ళు నాకు దాపరించారు అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే దయచేసి గమనించండి, మోషే ఏ కుటుంబంలో జన్మించాడో తెలుసా? అనామకుల కుటుంబంలో జన్మించాడు. 6వ అధ్యాయంలో చూస్తాం మనం, మోషే తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకెబెదు అని చెప్పి. 2వ అధ్యాయంలో వారి పేరు కూడా మనం చూడం, గుర్తింపు లేని వారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా తల్లి, నా తండ్రి పెద్దగా చదువుకోలేదు, పెద్ద వంశంలో పుట్టిన వాళ్ళు కాదు, పేదవాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు, అనామకులు, అలాంటి వారికి నేను జన్మించాను అని మనలో ఎవరైనా దిగులు పడుతున్నారా లేదా బాధపడుతున్నారా? లేదా తల్లి పేరు చెప్పుకోవడానికి, తండ్రి పేరు చెప్పుకోవడానికి, మీ వంశం గురించి చెప్పుకోవడానికి, మీ ఏ ప్రాంతం నుంచి వచ్చావో చెప్పుకోవడానికి, ఏ గ్రామంలో పుట్టావో చెప్పుకోవడానికి ఎంతో కొంత వెనుకంజ వేస్తున్నా, అయితే వినో, నువ్వు నా యేసయ్య చేతిలో పడినట్లయితే అనామకునిగా ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు హెచ్చించగలడు, నా దేవుడు దీవించగలడు, నా దేవుడు నీ ద్వారా నీ కుటుంబానికి గుర్తింపు తీసుకురాగలడు.
మోషే ద్వారా మోషే తండ్రికి తల్లికి గుర్తింపు తీసుకొచ్చాడు. తమ్ముడో చెల్లే, కష్టపడి చదవాలి, నువ్వు విజయం సాధించాలి, నువ్వు ప్రయోజకుడు కావాలి, ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి నువ్వు చేరాలి. ఎందుకో తెలుసా, పేదరికంలో పుట్టిన నీ తల్లికి నీ తండ్రికి అనామకులుగా ఉన్నటువంటి వారికి నీ ద్వారా గుర్తింపు రావాలి, నీ ద్వారా ఘనత రావాలి, నీ ద్వారా పేరు రావాలి. వారు నిన్ను బట్టి గర్వించగలగాలి, నిన్ను బట్టి నిన్ను ప్రేమించిన దేవుడు మహిమపరచబడాలి. కాబట్టే చెప్తున్నాను, ఈరోజు నువ్వు అనామకుడు కావచ్చు, ఈరోజు నువ్వు గుర్తింపు లేని వాడివి కావచ్చు, నీ జీవితాన్ని నా దేవునికి అప్పగిస్తే నా దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మలుచుటకు చాలినవాడు. అపాయంలో పుట్టాడు, మగపిల్లవాడు పుడితే చంపేసేయండి అనేటటువంటి సమయంలో పుట్టాడు, కానీ చంపబడ్డాడా? లేదండి. దేవుడు మోషేను కాపాడాడు. అపాయం గుండా వెళుతున్న సహోదరి సహోదరుడు వినో, ఏ అపాయమైతే నిన్ను కబలిస్తుంది అనుకుంటున్నావో, ఏ అపాయమైతే నీకు అపాయాన్ని తీసుకొస్తుంది అనుకుంటున్నావో, నీ జీవితాన్ని ఆ దేవునికి అంకితం చేస్తే ఏ అపాయము కీడు నీ గుడారములో ప్రవేశించకుండా, ఏ హాని నీకు తలపెట్టకుండా నా దేవుడు కాపాడగలడు. ఆనాడు ఆ కుటుంబము, దేవుణ్ణి కలిగిన కుటుంబం ఎలా చెప్పగలను? మొదటిగా అపాయంలో మోషే జన్మించాడు, రెండోదిగా అనామకులకు మోషే జన్మించాడు, మూడోదిగా ఆత్మీయులకు మోషే జన్మించాడు, ఆత్మీయులకు జన్మించాడు. రెండు చూద్దాం. హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఆత్మీయులకు జన్మించాడు. హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము, పేజ్ నెంబర్ 207. హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము, మోషే పుట్టినప్పుడు అతని తల్లి అని మాత్రం లేదు, లేక అతని తండ్రి అని మాత్రం లేదు. ఏముంది? అతని తల్లి తండ్రి ఇద్దరు పేర్లు, ఇద్దరు గురించి ప్రస్తావించబడింది, రైట్? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి, ఏముంది అక్కడ, విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు వారి విశ్వాసమును బట్టి అని అర్థం తెలుసా? వాళ్ళ ఆత్మీయులు, వారు విశ్వాసులు, వారు దేవుణ్ణి విశ్వసించిన వారు. విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని ఏం చేశారు? దాచిపెట్టిరే. మగపిల్లవాడు పుట్టినట్లయితే ఆ మగపిల్లవాడిని చంపేసేయాలి, అది ఫరో యొక్క శాసనం. కానీ బైబుల్ సెలవిస్తుంది మోషే యొక్క తల్లి తండ్రి విశ్వాసులు, వారు విశ్వాసులు కాబట్టి, వారు ఆత్మీయులు కాబట్టి తమ కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నం చేశారు, రక్షించుకునే ప్రయత్నం చేశారు. మా జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు, ఆనాడు మోషే తల్లి తండ్రి ఆత్మీయులు. ఈరోజు ఎంతమంది మోషేలు చెప్పగలరు, ఎంతమంది పిల్లలు చెప్పగలరు, మా మమ్మీ మా డాడీ ఆత్మీయులు. తల్లే తండ్రి వింటున్నావా? నీ కొడుకు చెప్పగలడా? నీ కూతురు చెప్పగలడా? మా మమ్మీ మా డాడీ ఆత్మీయులు, చాలా మంచి ఆత్మీయులు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని ప్రేమను పంచేవాళ్ళు, విశ్వాసాన్ని పెంపొందించేవాళ్ళు, దేవునికి తప్ప దేనికి భయపడని వాళ్ళు. ఇలాంటి పేరెంట్స్కి, ఇలాంటి తల్లికి తండ్రికి నేను జన్మించటం అది నా భాగ్యం చెప్పగలరా? మోషే చెప్పగలడు. వాళ్ళు అనామకులే, వాళ్ళు అడ్రస్ లేని వాళ్లే, కానీ దయచేసి గమనించండి వాళ్ళ ఆత్మీయులు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఐశ్వర్యవంతుడు కాకపోవచ్చు, నువ్వు గొప్ప అధికారివి కాకపోవచ్చు, నీకు అందలం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆత్మీయుడుగా నీ బిడ్డలను పెంచొచ్చు. ఆనాడు మోషే తల్లి తండ్రి
ఆత్మీయులు. చాలా కుటుంబాల్లో చోటు చేసుకునేటటువంటి సాధారణమైనటువంటి విధానం చెప్పమంటారా, తల్లి ఆత్మీయంగా ఉంటుంది, తండ్రేమో తాగుబోతుగా ఉంటాడు. భార్య ఆత్మీయంగా ఉంటుంది, భర్తేమో విచ్చలవిడిగా జీవిస్తాడు. భార్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటుంది, భర్తేమో భూత సినిమాలు చూస్తూ ఉంటాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఉన్నారా మన మధ్య ఈరోజు ఎవరైనా భర్త ప్రార్థనా పరుడు, భర్త ఆత్మీయుడు, భార్యమో ఇష్టానుసారంగా జీవిస్తుంది, పిల్లలేమో అల్లాడిపోతూ ఉంటారు. ఆనాడు మోషే రక్షించబడ్డానికి కారణం తెలుసా? తల్లి తండ్రి విశ్వాసులు కాబట్టి. ఈరోజు నీ కొడుకు నశించిపోవడానికి కారణం తెలుసా? ఈరోజు నీ కూతురు మాట వినకుండా తిరగబడ్డానికి కారణం తెలుసా? ఆత్మీయత లేకపోవడం వల్ల, తల్లిలో ఆత్మీయత లేకపోవడం వల్ల, తండ్రిలో ఆత్మీయత లేకపోవడం వల్ల, కుటుంబంలో ఆత్మీయత లేకపోవడం వల్ల, ఆత్మీయంగా నీ పిల్లలను నువ్వు పెంచకపోవడం వల్ల నీ పిల్లలు ఈరోజు నీ మాటింటల్లా, నీ పిల్లలు ఈరోజు నిన్ను లెక్క చేయటల్లా, నీ పిల్లలు నీ మీద తిరగబడేటటువంటి వారిగా తయారయ్యారు. కొంతమంది అయితే కొట్టడానికి కూడా మీదకొచ్చేటటువంటి స్థితికి చేరిపోయారు. కారణం చెప్పండి. ఆత్మీయత లేకపోవడం వల్ల. ఆత్మీయత లేకపోవడం వల్ల అనగా అర్థం తెలుసా? సమాధానం లేకపోవడం వల్ల, సఖ్యత లేకపోవడం వల్ల. దయచేసి గమనించండి, దేవునితో నీకు సహవాసం లేకపోతే నీ ఇంటిలో సమాధానం ఉండదు. నీ ఇంట్లో సమాధానం లేకపోతే నీ ఇంట్లో సంతోషం ఉండదు. నీ ఇంట్లో సంతోషం లేకపోతే నీ ఇంటిలో దేవుడు అనుగ్రహించగలిగిన సకల ఆశీర్వాదములు కరువైపోతాయి. బిడ్డలు ఎలా పడితే అలా జీవిస్తారు, ఎలా పడితే అలా పెరుగుతారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో అటువంటి వ్యవస్థే దాపరించింది. మీ పిల్లలను ప్రేమించాల్సిన సమయంలో మీరు ప్రేమించనప్పుడు, మీ పిల్లలను ప్రార్థనతో పెంచాల్సిన సమయంలో పెంచనప్పుడు, మీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి వారికి నేర్పించాల్సిన ఆత్మీయ పాఠాలు నేర్పించనప్పుడు, వారు బైబుల్ సెలవిస్తుంది బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోవడం బాలునికి నేర్పించాల్సిన సమయంలో నేర్పించలా. నీ పిల్లవాడు పిల్లవాడిగా ఉన్న సమయంలో నువ్వు దేవుణ్ణే పట్టించుకోలా, మందిరానికి రాలా, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు. ఫలితంగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. రే సహోదరి సహోదరుడా, ఒక విషయం నేను చెప్పనివ్వండి. ఒక కుటుంబం కట్టబడేది నువ్వు అనుకుంటున్నట్టుగా డబ్బుతో కాదు. డబ్బు నీకు ఒక మంచి ఇల్లు కట్టిస్తుంది, కానీ కుటుంబాన్ని మాత్రం కట్టలేదు. డబ్బు నీ ఇంటి నిండా ఫర్నిచర్ కొనిపెడుతుంది, కానీ సుఖాన్ని కొనిపెట్టలేదు. డబ్బు ఖరీదైన కారు కొనిపెడుతుంది, కానీ కారులో ప్రయాణాన్ని మాత్రం, క్షేమాన్ని మాత్రం కొనిపెట్టలేదు. డబ్బు ఖరీదైన మందులు కొనిపెడుతుంది, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనిపెట్టలేదు. డబ్బు ఘనంగా నీ కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి చేస్తుంది, కానీ డబ్బు ఒక కుటుంబాన్ని మాత్రం కట్టలేదు. డబ్బు నీ పిల్లలకు గొప్ప చదువులు నేర్పిస్తుందేమో, కానీ సంస్కారము నేర్పించదు. డబ్బు నువ్వు చచ్చిపోయిన తర్వాత పెద్ద సమాధి కట్టిస్తుందేమో, కానీ పరలోకానికి మాత్రం చేర్చదు. ఈరోజు వాస్తవంగా నీకు కావాల్సింది డబ్బు కాదు, వాస్తవంగా ఈరోజు నీకు కావాల్సింది విశ్వాసము. నిన్ను సృష్టించిన దేవుని పట్ల విశ్వాసము. ఆ విశ్వాసమే నీకు లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ విశ్వాసమే లేకపోతే నీ జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. జాగ్రత్తగా 11వ అధ్యాయాన్ని చూసినట్లయితే గొప్పవాళ్ల గురించి అక్కడ రాయబడి ఉంది. అబ్రహాం గురించి రాయబడి ఉంది, యాకోబు గురించి రాయబడి ఉంది, యోసేపు గురించి రాయబడి ఉంది, మోషే గురించి రాయబడి ఉంది, గిద్యోను గురించి రాయబడి ఉంది, సంసోను గురించి రాయబడి ఉంది, దావీదు గురించి రాయబడి ఉంది. జాగ్రత్తగా చదవడం తర్వాత వీళ్ళందరి గురించి రాయబడినప్పుడు ఏముంది తెలుసా? విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. అబ్రహాము తన విశ్వాసమును బట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాసమును బట్టి తాను చూడనటువంటి కుమారుణ్ణి
తను చూసినట్టుగా జీవించాడు. విశ్వాసమును బట్టి 25 సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి స్వతంత్రించుకున్నాడు. విశ్వాసమును బట్టి వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగాడు. మోషే చచ్చిపోవాల్సిందే, కానీ విశ్వాసమును బట్టి. ఎవరి పట్ల విశ్వాసం? దేవుని పట్ల విశ్వాసం. పరో అంటున్నాడో మగపిల్లవాళ్ళని చంపేసేయాలి, కానీ విశ్వాసమును బట్టి మోషే తల్లి తండ్రి నిర్ణయం తీసుకున్నారు, చంపం. చాలా సందర్భాల్లో ఆ రోజుల్లో మగపిల్లవాడు పుడతాడో ఆడపిల్ల పుడుతుందో ముందుగా తెలియదు, తెలిసేటటువంటి టెక్నాలజీ లేదు. పిల్లాడు పుట్టేంత వరకు, అమ్మాయి పుట్టేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ రోజుల్లో ఆడపిల్లో లేకపోతే మగపిల్లవాడో జన్మించక మునిపే తెలియచేసే స్కానింగ్స్ వచ్చినాయి. చట్టం అంటుంది ఆడపిల్లో మగపిల్లో బయట పెట్టడానికి వీల్లేదు, చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా చట్టము ఒక నియమాన్ని ఏర్పరిచింది. ఏమిటయ్యా అంటే మగపిల్ల పిల్లవాడు ఆడపిల్లో చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? చంపేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిస్తే చంపేస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, ఇప్పుడు మళ్ళీ 3 అమ్మాయి. వద్దు, చంపేద్దాం. ఫరో, ఇది ఫరో మనస్తత్వం. మగపిల్లవాడా, చంపేసేయండి. బైబుల్ సెలవిస్తూ విశ్వాసమును బట్టి ఆ తల్లి ఆ తండ్రి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన బిడ్డ చనిపోవడానికి వీలు లేదు, మేము మా బిడ్డని మాత్రం చంపము. ఆత్మీయులు కాబట్టే తమ కుమారుణ్ణి రక్షించుకున్నారు. సహోదరి సహోదరులు, మీరు ఆత్మీయులుగా ఉండాలి, మీ బిడ్డలను రక్షించుకోగలగాలి. మరి ఆత్మీయులు కాబట్టి తన కుమారుణ్ణి రక్షించుకున్నారు. మేము మా బిడ్డను చంపుకోము, మేము మా బిడ్డను నశించిపోనివ్వము, మేము రక్షించుకుంటాం. ఈరోజు నీ కొడుకున్నాడా, కూతురుందా, బిడ్డలను దేవుడిచ్చాడా? అయితే ఈ తీర్మానం తీసుకోవాలి. ఏమిటో తీర్మానం? నా బిడ్డలు నశించిపోవడానికి వెళ్ళాను, మా బిడ్డలను మేము రక్షించుకుంటాం. ఎలా రక్షించుకోగలరు? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి నీ బిడ్డలను రక్షించుకోగలవు. నా పిల్లలు నశించిపోవడానికి వీలేదు, నా కుమార్తె నా కుమారుడు నశించిపోవడానికి వీలేదు అనే ఖచ్చితమైన తీర్మానం నువ్వు తీసుకోవాలి. అలాగే ఈరోజు ఒకవేళ ఇద్దరు కుమార్తెలు పుట్టి ఇప్పుడు మరలా నువ్వు గర్భవతి అయితే మళ్ళీ కూతురే పుడుతుందేమో అనేటటువంటి భయం కలిగి ఉండడానికి వీల్లేదు. మీకు మిషన్ చెప్పమంటారా? మంచి భర్తకి మంచి భార్యకి అమ్మాయిలు పుడతారంట, అవునండి. ఒకవేళ మీరు ఇద్దరు అమ్మాయిలు అయినట్లయితే, 3 అమ్మాయిలు అయినట్లయితే దిగులు పడకండి. ఎందుకని? గర్భఫలము డాక్టర్లు ఇచ్చే బహుమానము కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. యెహోవా ఇచ్చు బహుమానం. ఆనాడు యెహోవా ఇచ్చిన బహుమానం మోషే ప్రమాదకరమైన పరిస్థితిలో చంపాల్సిందే అనే శాసనము కలిగిన సమయంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసమును బట్టి ఆ కుమారుని మేము కాపాడుకుంటాం. మరలా చెప్తున్నాను, ఆనాడు మోషేను కాపాడింది వారి జ్ఞానం కాదు, మోషేను కాపాడింది వారి తెలివితేటలు కాదు, ఆ రోజు మోషేను కాపాడింది వారి విశ్వాసం. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేది దేవుని పట్ల నీకున్న విశ్వాసం. నిన్ను నీ ఉద్యోగాన్ని కాపాడేది, నిన్ను నీ వ్యాపారాన్ని కాపాడేది, నిన్ను నీ సంఘాన్ని కాపాడేది, ఈరోజు నీకున్న సమస్యలకు కష్టాలకు పరిష్కారము తీసుకొని వచ్చేది విశ్వాసం. అబ్రహాము తన విశ్వాసమును బట్టే అసాధ్యముగా తోచే సమయంలో, 100 సంవత్సరాల్లో తన విశ్వాసాన్ని బట్టే అసాధ్యాన్ని సాధ్యపరుచుకున్నాడు, 12 కుమారునికి జన్మనిచ్చాడు. మోషే తన విశ్వాసాన్ని బట్టే తన చేతిలో కర్రను తీసుకున్నాడు,
సముద్రాన్ని కొట్టాడు, రెండు పాయలు చేయగలిగాడు. దావీదు తనకున్న విశ్వాసాన్ని బట్టే 5 రాళ్ళు తీసుకున్నాడు, వడిసెను తీసుకున్నాడు, గొల్యాతు లాంటి వాణ్ణి చంపివేయగలిగాడు. శద్రకు మెషకు అబెద్నగో వారికి దేవుని పట్ల ఉన్న విశ్వాసమును బట్టే అగ్నిగుండంలోనికి వెళ్ళగలిగారు, ఏ హానియూ లేకుండా బయటికి రాగలిగారు. పేతురు ఏసయ్య పట్ల ఉన్న విశ్వాసమును బట్టే సముద్రం పైన నీళ్ళ పైన నడవగలిగాడు, ఓ అద్భుతాన్ని ఆస్వాదించగలిగాడు. తెలివితేటలను బట్టి కాదు, సిరి సంపదలను బట్టి కాదు, విశ్వాసమును బట్టే మన పితరులు దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగారు. దేవుడి దీన సేవకునితో నెహెమ్యాను నేను బలపరిచి 52 రోజుల్లో యెరూషలేము గోడలను తిరిగి నిర్మించాను, నువ్వు విశ్వసిస్తున్నావా? 52 రోజుల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద మందిరాన్ని నేను కడతాను, విశ్వసిస్తున్నావా అని దేవుడు ప్రశ్నించాడు. ప్రభువా, 52 రోజుల్లో పెద్ద మందిరం కట్టబడ్డాం, ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఎక్కడా చూడలేదు, నువ్వు నమ్ముతున్నావా? నేను నిర్మిస్తాను, నమ్ముతున్నావా? అదంత సులభం కాదు. ఆ రోజు ప్రార్థనలో నా ప్రభువుతో చెప్పాను, ప్రభువా నీకు సమస్తము సాధ్యము, నమ్ముతున్నాను, నమ్మినట్లయితే పునాది వేయి. 52 రోజుల్లో ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ నిర్మించబడని అద్భుతమైన మందిరాన్ని నేను నిర్మిస్తాను. ఈ మందిరం నిర్మించబడింది, వినండి ఫ్రెండ్స్, టెక్నాలజీతో కాదు. ఈ మందిరం నిర్మించబడింది డబ్బుతో కాదు. ఈ మందిరం నిర్మించబడింది శక్తియుక్తితో కాదు. ఈ మందిరం నిర్మించబడింది దేవుని పట్ల మక్కుటమైన విశ్వాసముతో. ఈరోజు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప దైవజనులు మన మందిరానికి వచ్చి ఈ మందిరాన్ని చూస్తున్న కారణం తెలుసా? 52 రోజుల్లో కల్వరి టెంపుల్ కట్టబడింది. ఎలా? విశ్వాసముతో కట్టబడింది, దేవుని పైన నమ్మకంతో కట్టబడింది. ఈరోజు నువ్వు నేను మనము ఆత్మీయంగా చలించాలి అంటే, ఆత్మీయంగా జీవించాలి అంటే, విజయాలు సాధించాలి అంటే, అసాధ్యాలను సాధ్యపరచుకోవాలి అంటే, మన కుటుంబాలు కట్టుకోవాలి అంటే, మన బిడ్డలను పెంచుకోవాలి, సంరక్షించుకోవాలి అంటే, నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం పొంది నువ్వు ప్రశాంతంగా బ్రతకాలి అంటే, వినో, నీకు కావాల్సింది విశ్వాసం. ఎవరి పట్ల? దేవుని పట్ల విశ్వాసం. ఆ విశ్వాసమే లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు ఒక ధనవంతుడు. తన దగ్గర వజ్రాలు ఉన్నాయి, తన దగ్గర వైడూర్యాలు ఉన్నాయి, తన దగ్గర ముత్యాలు ఉన్నాయి. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో తాను తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయినాయి, దాహంతో అలమటించిపోతున్నాడు. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని చెప్పి ఆశతో ఆ ఎడారిలో కలియ చూస్తూ ఉంటే ఒక చిన్న షెడ్డు కనిపించింది. అక్కడికి వెళ్తే చేతితో కొట్టే పంపు ఉంది. ఆ పంపు దగ్గరకు పరుగు పరుగున వెళ్ళాడు. వెళ్ళి కొట్టే ప్రయత్నం చేశాడు, నీళ్ళు రావట్లా. తన దగ్గర వాటర్ క్యాన్స్ ఉన్నాయి, నింపుకోవాలని ఆశ ఉంది, కానీ నీళ్ళు రావట్లా. కానీ ఆ పంపు దగ్గర ఒక చిన్న ఒక పలక ఉంది. ఆ పలక మీదకి మాట ఉంది, ఈ పంపు పని చేయాలి అంటే ఆ షెడ్లో ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ నీళ్లు తీసి పంపులో పోయి అప్పుడు నీళ్లు కొట్టు, సమృద్ధిగా నీళ్లు వస్తాయి, నువ్వు తాగు, నీకు కావలసినంత నీళ్లు తాగి, నీ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నింపుకొని ఒక బాటిల్ మొత్తం నింపి మరలా షెడ్లో పెట్టు అని ఉంది అక్కడ. ఇప్పుడు అది నిజమా? ఇక్కడ వాటర్ ఉందా? గబగబా షెడ్లోకి వెళ్తే బాటిల్ నిండా వాటర్ ఉంది. ఇప్పుడు అతను ఏం చేయాలి చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? దాహంతో అలమటించిపోతున్నారు. దాహం దాహం పలక మీద ఏముంది? ఆ బాటిల్లో నీళ్లు పంపులో పోసి కొట్టినట్లయితే వాటర్ వస్తుంది, సమృద్ధిగా వస్తుంది. నీకు కావాల్సినది తాగు, నీకు కావాల్సినంత నింపుకో, మళ్ళీ ఆ బాటిల్ నింపు లోపల పెట్టు. ఆ బాటిల్ తీసుకున్నాడు. బాటిల్ తీసుకొని ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు పంపులో పోసిన తర్వాత నీళ్లు రాకపోతే ఆలోచన చేశాడు.
ఒకవేళ ఈ బాటిల్లో ఉన్న నీటిలో నీళ్లు పంపులో పోసిన తర్వాత కొట్టితే, ఒకవేళ నీళ్ళు రాకపోతే ఉన్న బాటిల్ కూడా పోతాయి. నమ్మితే, నమ్మి నీళ్లు పోస్తే, నీళ్లు రాకపోతే నా ప్రాణం పోతే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి పంపులో పోయటం మానేసి కడుపుండా నీళ్ళు తాగేశాడు. నీళ్లు తాగేసి అమ్మయ్యా దాహం తీరింది అని చెప్పి ఒక 5 కిలోమీటర్ నడుచుకుంటా వెళ్ళాడు. మరలా దాహం వేసింది. ఆ దాహం తీరక వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, తన దగ్గర డబ్బు ఉంది, కానీ తనను బ్రతికించగలిగిన నీళ్లు మాత్రం లేవు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు, చచ్చిపోయాడు. అతను చంపేసింది ఏంటో తెలుసా? అతని అవిశ్వాసం. మరొక ప్రాంతం ఉంది. మరొక ప్రాంతంలో ఒక పేదవాడు అదే ఎడారి గుండా వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎడారి గుండా వెళుతున్నప్పుడు బాగా దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఎక్కడ నీళ్లు కనిపించకపోతే ఇలాంటి షెడ్డే మరొక చోటు ఉంది. పంపు కనిపించింది. పంపు కనిపిస్తే ఇదే బోర్డు ఉంది. వెళ్ళాడు, నీళ్లు కొడదామంటే నీళ్ళు రావటల్లా పక్కన బాటిల్ ఉంది షెడ్లో, ఆ బాటిల్ తీసుకో, పంపులో పోయి సమృద్ధిగా నీళ్ళు వస్తాయి. ఆలోచిస్తున్నాడు, నేను విశ్వసిస్తే ఆ నీళ్లు పంపులో పోస్తే నీళ్ళు వస్తే నేను తాగుతాను, కావలసిన నింపుకుంటాను, నా తర్వాత వచ్చే వాళ్ళకు కూడా నేను నీళ్లు ఇవ్వగలుగుతాను. నమ్మాడు. నమ్మి ఆ బాటిల్లో నీళ్లు తీసుకుని పంపులో పోసాడు. పంపు కొట్టడం మొదలుపెట్టాడు. సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. తాను తనివి తీరా నీళ్లు తాగాడు. తన దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ నింపుకున్నాడు. ఒక బాటిల్ నింపాడు, తీసుకెళ్లి షెడ్లో పెట్టాడు. వినండి, ఈ మాట నమ్మిన ప్రతి ఒక్కడు కూడా, వెనక రాబోయే తరం వారందరికీ కూడా సమృద్ధిగా నీళ్లను, బ్రతకడానికి ఆధారమైన నీళ్ళను ఇవ్వగలిగారు, బ్రతికించగలిగారు. అని వాడు చేసిందని తెలుసా? అవిశ్వాసం వల్ల ఆ ఉన్న బాటిల్ నీళ్లు కాస్త తాను తాగేశాడు. ఆ తర్వాత వచ్చే తరం వారికి ఏమీ లేకుండా చేసేసాడు. విశ్వాసము బ్రతికిస్తుంది. విశ్వాసము నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది. విశ్వాసము నీ వెనక వచ్చేటటువంటి నీ తరతరాల వారిని కూడా విశ్వాసులుగా బ్రతికిస్తుంది. ఆనాడు ఆ తల్లి ఆ తండ్రి నిర్ణయం తీసుకున్నారు. ఎవడో తెలుసా? మా అబ్బాయిని మేము రక్షించుకోవాలి, రక్షించుకుంటాం, రక్షించుకున్నారు. ఈరోజు ఎంతమంది తల్లులు తండ్రులు ఈ మాట చెప్పగలరు? మా పిల్లలను మేము రక్షించుకుంటాం, మా పిల్లలను మేము కాపాడుకుంటాం, మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం, మా ఉద్యోగాన్ని, మా సంఘాన్ని, మా ఆత్మీయతను, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటాం. విశ్వాసమే వారు కాపాడబడ్డానికి ఆధారం, కాపాడుకోవడానికి ఆధారం. విశ్వసించిన వాడేమో తాను తనివి తీరా నీళ్లు తాగాడు, బాటిల్ నిండా నీళ్లు నింపాడు, రాబోయే తరం వారికి, రాబోయే వారందరికీ దాహం తీర్చగలిగాడు. విశ్వసించని వాడేమో స్వార్థంతో ఉన్న నీళ్లు మొత్తం తాగేశాడు, ఆ పంపులో నీళ్లు పోసే అవకాశమే లేకుండా చేసేసాడు. రాబోయే వారు ఎవ్వరికీ కూడా దాహాన్ని తీర్చలేకపోయాడు, బ్రతికించలేకపోయాడు. అడుగుతున్నాను, నువ్వు విశ్వాసివి కాకుండా చచ్చిపోతే నీ వెనక వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. సహోదరి, సహోదరా, నువ్వు విశ్వాసము లేకుండా, ఆత్మీయత లేకుండా, దేవుని పట్ల భయము భక్తి లేకుండా ఇలాగే జీవిస్తే నీ వెనక రాబోతున్న తరం వారికి నువ్వు శాపంగా మారుతావు. అలా కాకుండా నువ్వు అనామకుడువు కావచ్చు, ఆస్తిపాస్తులు లేనివాడివి కావచ్చు, అందచందాలు లేనివాడివి కావచ్చు, కానీ నీలో గుండె నిండా విశ్వాసము ఉన్నట్లయితే రాబోయే తరం వారికి, తరతరాల వారికి నువ్వు ఆశీర్వాదకరముగా మారచ్చు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడా. మోషే అపాయకరమైన దినాల్లో జన్మించాడు, అనామకులకు జన్మించాడు, ఆత్మీయులకు జన్మించాడు. నాయన, ఈరోజు మా మందిరంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆత్మీయులుగా జీవించాలి.
వారి బిడ్డలను రక్షించుకునే వారిగా జీవించాలి. మేము అనామకులం కావచ్చు, అమాయకులం కావచ్చు, అధికారము లేని వారం కావచ్చు, ఆస్తిపాస్తులు లేని వారం కావచ్చు, అందచందాలు మాకు లేకపోవచ్చు, నాయనా ఆత్మస్వరూపివైన నిన్ను కలిగి జీవిస్తే చాలు, నీ పట్ల విశ్వాసము కలిగి జీవిస్తే చాలు, అదే మాకు ఐశ్వర్యము, అదే మాకు ఆశీర్వాదము, అదే మాకు ఆధారము, అదే మాకు ఆశ్రయము. విశ్వసిస్తున్నావు నాయన? మా చుట్టూ ఎటువంటి అపాయమైనా దాపరించి ఉండొచ్చు, కానీ మా గుడారములో, మా గృహములో నువ్వు ఉంటే, నీ వాక్యం ఉంటే, నీ సన్నిధి ఉంటే, ఏ కీడు, ఏ అపాయము మమ్మలను సమీపించలేదు, మా గుడారంలో అడుగు పెట్టలేదు. ఈ సత్యమును గ్రహించి నాయన నీ సన్నిధిని సమృద్ధిగా మా గృహాల్లో అనుభవించే భాగ్యం మాకు అను దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. మీలో కొంతమందికి ఉద్యోగాలు లేకపోవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు. మన వివోసి ఆఫీస్లో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. కాల్ సెంటర్లో చక్కగా ప్రార్థన చేయడానికి, చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంది. 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. కాబట్టి బయట చాలామంది చెల్లెళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ లేనిపోని తలనొప్పులు ఎదుర్కొంటూ, శోధనలు ఎదుర్కొంటూ, బెదిరింపులు ఎదుర్కొంటూ సఫర్ అయిపోతున్నారు. కాబట్టి నాకున్న ఆశ ఏమిటంటే, ప్రశాంతంగా జీవిస్తూ ప్రభు యొక్క సేవలోనే ఉంటూ నెలకింతని చెప్పి సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం మీకోసం ఏర్పాటు చేస్తున్నాను. సుమారు 200 మందికి అవకాశం ఉంది. చక్కగా ప్రార్థన చేసే మనసు మీకుంటే చాలు. ప్రార్థనా యోధుల కోసం ఒక చక్కని ప్రేయర్ టవర్లో మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఏర్పాటు చేస్తున్నాను. సుమారు 12,000 నుంచి 15,000 రూపాయలు మీరు ప్రతి నెల జీతం పొందుకోవచ్చు. బ్రదర్స్కి అవకాశం ఉంది, సిస్టర్స్కి అవకాశం ఉంది. స్క్రీన్లో ఫోన్ నెంబర్ చూపిస్తున్నారు, 9100800700. ఈ నెంబర్కి మీరు మీ యొక్క బయోడేటా, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంటర్ కానీ చదివినటువంటి వాళ్ళు, తల్లులు తండ్రులు మీ బిడ్డల్ని ఎక్కడికెక్కడికో పంపించకండి. దేవుని మందిరంలోనే చక్కగా సేవ చేస్తూ అలాగే కుటుంబ పోషణ కోసం ఎంతో కొంత సంపాదించేటటువంటి అవకాశం దీని ద్వారా మీకుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.